కొంచెం ఫోన్ వెంటనే తను మంచిగా వచ్చి వాళ్ళు కామెడ్ కానీ నేను చెప్పాను ఇప్పుడు పార్టీలో జరుగుతున్న పరిణామాలు అందరూ గమనిస్తున్నారు. ఇలా కార్యకర్తలు ముఖ్యంగా అంటే వాళ్ళు ఏ విధంగా మనస్తాపానికి గురైనారు, వాళ్ళు ఏ విధంగా బాధ వ్యక్తం చేస్తున్నారు అంటే సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాల కాలం ఇస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ఇప్పుడు జగిత్యాల ప్రాంతమనే కాకుండా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా తెలంగాణ ప్రాంతం ఉమ్మడి రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేయడం జరిగింది. మనోడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో కూడా 2006-8 రెండు పర్యాయాలు మరి అప్పుడు కేసీఆర్ గారిపై పోటీ చేయాలనేటువంటి ఒక పార్టీ ఆలోచనకు అనుగుణంగా మరి పోటీ చేయటం, తదుపరి కాలంలో 2009 ఆశికల ఫలితాలు పొందలేకపోవటం, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలి ప్రభుత్వం ఏదైతుందో అండ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏకైక శాసనసభ్యుడిగా ఇలా కాంగ్రెస్ పార్టీ బలోపేతం తెలంగాణ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ కూడా శాసనసభ వేదికగా ఏదైతుందో ప్రభుత్వం స్పందించే విధంగా ఏదైతే ఒత్తిడి తీయడం జరిగిందో ఇదందరం కూడా గమనించడం, తిరిగి 18 కూడా ఆశీర్వాద పెద్ద పొందలేకపోవటం, 19 పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో మరి ఆనాడు పట్టభద్రులు అందరూ కూడా చెప్పట్టున్నారు 2018 మరి అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పటికీ శాసన మండలిలో మాత్రం ఏదైతుందో అంటే ఫస్ట్ కౌంట్లో ఎన్నిక ఈ విధంగా పట్టభద్రులు యువత నిరుద్యోగ యువత ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు అందరూ కూడా అండగా నిలబడి ఒక ప్రశ్నించే గొంతుకగా మనకు అవకాశం కల్పించడం, 5 సంవత్సరాల కాలం 2019 నుండి ఇవాటి వరకు కూడా మరి నిన్నటి వరకైతే శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ ఏకైక ప్రజాప్రతినిధి ఏదైతుందో ఇలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ఇలా పట్టభద్రుల గొంతుకగా ఉద్యోగస్తులే కానీ ఉపాధ్యాయులే కానీ నిరుద్యోగ యువతే కానీ ముఖ్యంగా వ్యవసాయం రైతాంగం గల్ఫ్ కార్మికులు బీడీ కార్మికులు వీళ్ళ వివిధ అంశాలపై ఏదైతుందో మరి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిలిచే విధంగా చేసిన పోరాటం కూడా అందరూ తెలిసిందని చెప్పండి. సరే తదుపరి మొన్నటి శాసనసభ కానీ నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆశించిన ఫలితం పొందలేకపోవడం కొంత బాధాకరం. కార్యకర్తలు ఏదైతుందో ఈ 2 ఎన్నికల్లో కూడా ఆశించిన ఫలితం పొందలేని పరిస్థితులు కొంత వాళ్ళంతా బాధతో ఉన్నట్టు ఒక పరిస్థితుల్లో ఇవాళ మరి ఇక్కడ ఇంతకాలం ఏదైతుందో ఎవరితోనైతే పోరాటం చేసినామో మరి ఆ శాసనసభ్యుడిని ఏదైతుందో ఏకపక్షంగా పార్టీలో చేర్చుకోవడం పట్ల కార్యకర్తలు అందరూ కూడా వారి యొక్క బాధ వాస్తవంగా పార్టీ బలోపేతం అనేది ప్రధానమని చెప్పండి. అటువంటి పార్టీ బలోపేతం కొరకు అగ్రచర్యలు కృషి చేసి 4 దశాబ్దాలు ఈ ప్రాంతం పార్టీ పటిష్టానికి పనిచేస్తుంది, ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి తోడ్పడుతున్న పరిస్థితులలో ఇవాళ సరి శాసనసభ్యుల సంఖ్యాబలం అనే భావనే కావచ్చు, ఆలోచన ఏదైనా కానీ ఏదైతుందో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు. వారి యొక్క మరి ఆలోచన సూచనలు దానికి అనుగుణంగా భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకొని దొరుకుతుంది. ఏదైనా కానీ ప్రజా జీవితం ప్రజలకు అందుబాటులో సేవ చేయడం ప్రధానమని చెప్పంటారు. ఏ బాధ్యత ఏ హోదాలే ప్రధానం కాదు, ఏ బాధ్యత ఏ హోదాలో ఉన్నా ఏ హోదా లేకున్నా కానీ మన ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయటమే ప్రధాన బాధ్యతగా భావించింది. ఇంతవరకు భవిష్యత్తులో కూడా అదేవిధంగా
ఇలా హోదా అనేది ప్రధానం కాదు. ఏ హోదా ఉన్నా లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసేటువంటి ఒక భావనతోని ముందు పోడదుపుతుంది. అట్లే కార్యకర్తలు కూడా ఇది కాంగ్రెస్ కార్యకర్తలే కానీ అభిమానులు కానీ ప్రజానీకం కూడా ఎవరు కూడా ఏ విధమైనటువంటి ఒక మరి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. అతను పడకూడదు. మన జీవిత కాలం ఏదైతుందో ఈ ప్రాంత ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కానీ అభిమానులే కానీ ఈ ప్రాంతంలో ఉండే ఒక సమస్యల కోసం ఏదైతుందో నేను అందుబాటులో ఉండి సేవ చేయాలని ఒక సంకల్పంతో మరి ముందుకు పోతున్నా. మరి భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది. భవిష్యత్తు నిర్ణయం ఏదైతుందో కాలం నిర్ణయిస్తుంది. దానికి అనుగుణంగా ముందుకు పడుతుంది. అంటే ఇప్పుడు శ్రీధర్ మీరు మాట్లాడారు కదా, మీరు అంటే ఆయన సమ్మతించారా? ఎవరు సంతృప్తి అనేది కాదు. జరిగిన పరిణామాలపై ఏదైతుందో చర్చించడం జరిగింది. జరిగిన పరిణామాలపై చర్చించడం జరిగింది. మరి శాసనసభ్యులు అనేది సంఖ్యాపరంగా మరి ప్రభుత్వానికి అండగా ఉండాలనే ఒక భావనతోని మరి ఇతర పార్టీలకు చెందినటువంటి ఒక శాసనసభ్యులు పార్టీలు చేసుకోవాలని చెప్పని తలంతో. కానీ ఆ చేరిక అనేది ఆ ప్రాంత కార్యకర్తల యొక్క మనోభావాలను కూడా గౌరవించాల్సినటువంటి బాధ్యత పార్టీపై ఉంటుందని చెప్పని నేను భావిస్తాను చెప్పండి. ఇలా దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి కూడా మరి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కృషి చేసినటువంటి కార్యకర్తల మనోభావాలకు భిన్నంగా కేవలం శాసనసభలు సంఖ్యాబలం అని అటువంటి యొక్క భావంతో చేసుకోవడంతో కార్యకర్తలు అభిమానులు మరి